Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Hello all, welcome to Hit TV Lifestyle. జనరల్గా మన వైజాగ్ వాళ్ళకి చాలా ఇష్టమైన ప్లేస్ బీచ్. బీచ్లో చేపలు చూడాలంటే ఇంకా చాలా ఇష్టం. అలాంటి ప్లేస్ అంటే ఒక దగ్గర ఉంటే ఫిషెస్ అన్నీ ఒక దగ్గర ఉండి ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. సో మీ అందరి కోసం ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకొచ్చేసాను అన్నమాట, అదే మన మత్స్యదర్శిని. సో మీ అందరి చేపలు చూసే ముందు ఒక్కసారి మీరు కూడా క్లిక్ వేసేసేయండి. ఫస్ట్ ఎంట్రీ రాగానే ఒక పెద్ద ఫిష్ ఉందన్నమాట. ఇది దీని ఫీట్ వచ్చేసరికి 3 feet, టెంపరేచర్ 73 degrees to 83 degrees వరకు ఉంటుంది. సో ఇది చూడండి, నన్ను చూడండి అని నా స్మైలీ ఫేస్తో ఇస్తుంది. దీని ఫీట్ వచ్చేసరికి 3 feet, ఓవల్ బాడీలో ఉంటుంది ఇది. అండ్ దాని పక్కకి రాగానే ఇది మనకి జనరల్గా గోల్డెన్ ఫిష్ టైప్లో మూత్ ఉంటుంది కదా, అలానే ఉందన్నమాట. ఇది కొంచెం ఇక్కడ 3 ఉన్నాయి. దానికి ఏం పెట్టలేదు కానీ డెకరేషన్కి మా పాపం వీటికి మాత్రం డెకరేషన్ బాగానే పెట్టారు. 4 ఉన్నాయి మొత్తం స్టోన్స్. అండ్ ఇది వచ్చేసరికి ఆస్కార్ అనమాట. ఇది అమెజానే ఫౌండ్. ఇది 33 సెంటీమీటర్స్, ఇది టెంపరేచర్ 68 to 77 ఫారెన్ డిగ్రీస్ అనమాట. ఈ ఫిష్ నేమ్ వచ్చేసరికి ఆస్కార్. నిజంగా ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తుందేమో తెలియదు కానీ దాని పేరు మాత్రం అలానే పెట్టారు. నెక్స్ట్ ఇదొక ఫిష్ అన్నమాట, గౌరమి. ఇది థాయిలాండ్ థాయిల్ మసాజ్. సో ఇది ఫౌండ్ ఇన్ థాయిలాండ్ అనమాట. ఇది ఫీట్ వచ్చేసరికి 6 inches అనమాట. ఇది థాయిలాండ్ ఫౌండ్. అండ్ ఇది లాంగ్ లేదా డీప్ బాడీ విత్ కంప్రెస్డ్ అనమాట. 72 degrees to 82 degrees ఫారెన్ హీట్లో ఉంటుంది ఇది. సో లోపలికి అయితే వెళ్ళిపోతాం, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, అవి చూద్దాం రండి. అది ఫస్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది. లోపలికి రాగానే మనకి టైగర్ షార్క్స్ దర్శనం ఇస్తాయన్నమాట. మన ఇంట్లో ఆల్రెడీ పెంచుకుంటూ ఉంటాం కదా, అవి చిన్న చిన్న షార్క్స్ అవి, కానీ ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట షార్క్స్. ఇవేమో 3 to 36 inches అనమాట, చాలా ఎక్కువ ఇంచెస్ ఇవి అయితే మాత్రం. ఏ దీని మూత్ చూడండి ఎంత వంకగా ఉందో, ఓయ్ తిరగాల వద్దన్నట్టు తిరుగుతుంది పాపం అది. సో ఇది వచ్చేసరికి 3 inches నుంచి 36 inches వరకు ఉంటుంది. మనకి మన ఎక్వేరియంస్లో పెంచుకుంది ఏంటంటే మ్యాక్సిమం నాకు తెలిసి 3 inches వరకు ఉంటుందేమో. సో ఇది 3 to 36 inches అనమాట. వీటన్నిటిలో ఏది పెద్దగా ఉంది కమెంట్ చేయండి. సో ఇది టైగర్ షార్క్, ఇది థాయిలాండ్ నుంచే. అక్కడి నుంచి ఇది కూడా మనకి థాయిలాండ్ ఫిష్, ఇది కూడా టైగర్ షార్కే. కెమెరాకి అయితే పోజిస్తుంది, మిగిలినవన్నీ కొంచెం గీర మెయింటైన్ చేస్తున్నాయి కానీ ఇది మాత్రం కొంచెం కెమెరాకి పోజ్ అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ ఇంకొక ఫిష్ ఉంది, అది పడుకునే ఉంది. నాలా బద్ధకం ఎక్కువ అనుకుంటా దానికి, అది లెగట్లేదు అసలు. ఓయ్ అది లెగట్లేదు పాపం, దానికి ఫుడ్ ఎక్కువ అయిపోయింది లేదా ఫుడ్ పెట్టలేదు అర్థం కాదు, కానీ అదైతే లెగ్గడం లేదు. సో ఇది వచ్చేసరికి మనకి మైలాండ్ థాయిలాండ్ నుంచి వస్తుంది, 4 feet సైజ్ అనమాట. టెంపరేచర్ దీనికి వచ్చేసరికి 77 degrees ఫారెన్ హీట్. బ్రౌన్ ఎరోవనా, ఇది నిజంగానే లెగట్లేదు, దీనికి చాలా బద్ధకం ఎక్కువ. లెగు లెగు, అసలు ఎంత లేపుతున్నా లెగదే అది, నన్ను కూడా తీస్తున్నావా అన్నట్టు చూస్తుంది అది. సో ఇంకా లోపలికి వెళ్దాం రండి. సో అలా ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఫౌంటైన్ ఉందన్నమాట. ఇవి చూసారా మనకి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో డిఫరెంట్ కలర్ ఫిషెస్ బాగా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి, అవి ఉన్నాయన్నమాట ఇందులో. నేను ఫస్ట్ చూడగానే లేవనుకున్నాను. సో లోపల ఉన్న క్లీనింగ్ ఫిషెస్ కూడా ఉన్నాయి, కానీ ఒక్కటే నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఇదిగోండి, ఇటువైపు కూడా 2 ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. అండ్ అక్కడ కూడా ఉంది, మేబీ అది జల్లీ ఫిష్ టైప్లో. ఆ లాస్ట్లో చూసుకుంటే మనకి బేబీ ఫిషెస్ కూడా ఉన్నాయి, ఆ లాస్ట్లో బేబీ ఫిషెస్ కూడా ఉన్నాయి. అండ్ ఆ ఫౌంటైన్ దగ్గర చూడండి, ఏ కనబట్టలేదు కానీ చాలా ఫిషెస్ ఉన్నాయి ఇందులోని.
ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అవుతున్నాయి ఫిషెస్ అయితే మాత్రం దూర నుంచి చూస్తే మాక్సిమం కనిపించట్లేదు మాకే సరిగా కనిపించట్లేదు అంటే మీకు కెమెరాలో మాక్సిమం జూమ్ చేస్తేనే కనిపిస్తుంది రెడ్ ఫినిట్ షార్క్ అన్నమాట ఇది ఇది కూడా థాయిలాండ్ నుంచి ఇది 6 ఇంచెస్ 15 సెంటీమీటర్స్ వరకు ఎదుగుతుంది ఇది బాగుంది కదా బాడీ అంతా బ్లాక్ గా టెయిల్ మాత్రం రెడ్ గా చాలా అందంగా ఉంది సో ఇదన్నమాట దాని పక్కనే మళ్ళీ టైగర్ షార్క్స్ ఉన్నాయి మనకి టైగర్ షార్క్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఇది లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ అన్నమాట టైగర్ షార్క్స్ కి మన జనరల్ గా ఇంట్లో పెంచుకున్నా కూడా లైఫ్ స్పాన్ ఎక్కువగానే ఉంటుంది నార్మల్ చిన్న చిన్న 3 ఇంచెస్ అవ పెంచుకుంటాం కదా వాటి యొక్క లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది మాక్సిమం దాని గురించేనేమో ఎక్కువగా మనకి టైగర్ షార్క్స్ ని ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫిష్ థాయిలాండ్ నుంచి ఇది 4 ఫీట్ వరకు ఉంటుంది టెంపరేచర్ వచ్చేసరికి 77 డిగ్రీస్ ఫారెన్హీట్ ఇది చాలా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది దీనికి థిన్ బాడీ స్ట్రక్చర్ ఉంటుంది వెరీ లార్జ్ మౌత్ దీనికి చాలా పెద్ద మౌత్ ఉంటుందన్నమాట అంటే మనం చేయి పెడితే మన చేయి కూర కరి చేస్తుంది అంత పెద్ద మౌత్ ఉంది దీనికి పెట్టేది ట్రై చేద్దాం కానీ వద్దు అనుకున్నది ఒకటే వేలు ఎక్కువ ట్రై చేయకూడదు అందుకే మన చేతిని మన దగ్గర ఉంచుకుందాం దాని నోరు దాని దగ్గర ఉంచుకుందాం అన్నమాట సో అది లాంగ్ డోజల్ అండ్ ఫైన్ స్టాండర్డ్ ఆపోజిట్స్ అన్నమాట సో దాని యొక్క మౌత్ చాలా పెద్దది అండ్ సిల్వర్ అండ్ ఎల్లో కలర్లో కూడా ఉంటుంది ఇది ఒకటే ఉంది ఎక్వేరియంలో దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది వేరే ఫిష్ అని గుర్తొస్తుందా అట్లనే ఉంది కదా నాకైతే ఒక ఫిష్ గుర్తొస్తుంది కానీ పేరైతే గుర్తు రావట్లేదు అండ్ అలా మనకి స్ట్రైట్గా వచ్చేస్తే వైట్ షార్క్స్ అన్నమాట అక్కడ మనం బ్లాక్ షార్క్స్ చూసాం కదా వైట్ షార్క్స్ కింద చూసారా మీరు మనం జనరల్గా ఏమి వేయం ఎక్వేరియమ్స్లో కానీ వీళ్ళు ఏదో వేశారు కిందన శాండ్ టైప్లో ఉంది కానీ అది శాండ్ కాదు మేబీ వాటికి సంబంధించిన ఉండేదేమో మరి ఏ అక్కడ ఇక్కడ చూడండి ఎంత పెద్దది ఉందో దాని టెయిల్ కూడా రెడ్గా ఉంది ఇది కూడా షార్కే అనుకుంటా అంటే ఇది ముసలితో అయిపోయింది అనుకుంటా పాపం క్యాట్ ఫిష్ సో ఇది క్యాట్ ఫిష్ ఇది ఇది వైట్గా ఉన్నవి వైట్ షార్క్స్ ఇది క్యాట్ ఫిష్ ఇది క్యాట్ ఫిష్ అన్నమాట పాపం ముసలితో అయిపోయింది ఏమో తెలియదు కానీ బాగా స్విమ్ చేయలేకపోతుంది ఇది క్యాట్ ఫిష్ సో అలా ముందుకు వచ్చేస్తే అక్కడ చూసాం కదా సేమ్ ఫిష్ అన్నమాట ఇది కూడా ఎందుకు వీటిని సపరేట్ చేశారో తెలియదు కానీ ఇది వైట్ ఎల్లో అండ్ సిల్వర్ కలర్లో ఉంటుంది అది మాత్రం డల్గా ఉంది కదా ఇది బాగానే తిరుగుతుంది పాపం పిల్ల మధ్యాహ్నం తిన్నట్టుంది అది పాపం తినలేదు అందుకే తిరగట్లేదు తిరుగుతుంది బాగుంది కదా ఇంకా లోపలికి వెళ్దాం చూద్దాం రండి నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ ఫిష్ అన్నమాట మనందరికీ చాలా ఇష్టమైన ఫేవరెట్ ఫిష్ అన్నమాట ఎందుకు అందంగా ఉంటుందనో లేదా గోల్డ్లో మెరిసిపోద్దనేమో తెలియదు కానీ మనందరికీ ఫేవరెట్ ఫిష్ అయితే మాత్రం ఈ గోల్డ్ ఫిష్ ఆ మూలని ఎక్కడో దాక్కున్నాయి పాపం అవి రావడానికి కూడా భయపడిపోతున్నాయి ఎవరైనా చేసేస్తారేమో అని భయపడిపోతున్నాయి అన్నమాట అవి అండ్ ఇది సైజ్ వచ్చేసరికి 45 సెంటీమీటర్స్ అన్నమాట ఇదేమో ఈస్ట్ ఏషియాలో ఉంటుంది అండ్ టెంపరేచర్ వచ్చేసరికి నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే మనకు దొరుకుతుంది అన్నమాట రూమ్ టెంపరేచర్లో ఉంటుంది ఇక్కడ ఇంకోటి చూస్తుంటే ఇంకొక ఫిష్ ఉంది అది గోల్డ్ లేదు పాపం వైట్ వచ్చేసింది గోల్డ్ అంతా ఎవరు తీసుకెళ్ళిపోయినట్టు వైట్ వచ్చేసింది అన్నమాట ఇది నెక్స్ట్ ఇంకొక ఆస్కార్ విన్నింగ్ ఫిష్ చూపించబోతున్నాను మీకు ఆస్కార్ అన్నమాట అది కూడా యాక్టింగ్లో బాగా ఆరితేరు ఉన్న ఫిష్ అది కూడా చూద్దాం ఇది ఆస్కార్ ఫిష్ ఏ చూడండి ఇటు తిరిగితే ఇటు తిప్పితే ఇటు తిరుగుతున్నా తిరగట్లేదు అంటే వాటికి నచ్చినప్పుడు తిరుగుతాయి అన్నమాట నచ్చినప్పుడు తిరగవు అవి కూడా మూడ్ స్వింగ్స్ ఉన్నాయి వాటికి కూడా అనమాట సో ఇది వచ్చేసరికి ఆస్కార్ ఫిష్ ఇది 33 సెంటీమీటర్స్ అనమాట దీని టెంపరేచర్ వచ్చేసరికి 68-77 డిగ్రీస్ సెల్సియస్ నేను ఇన్ని వాటిలో కొన్ని ఫిష్ చూసాను కానీ మూడ్ స్వింగ్స్ ఉన్న ఫిష్ అయితే మాత్రం ఇదే దానికి నచ్చినప్పుడు తిరుగుతుంది నచ్చినప్పుడు తిరగట్లేదు అనమాట బాగున్నాయి కదా నిజంగా మంచి పేరు పెట్టారు దీనికైతే మాత్రం రండి ప్యారెట్ ఫిష్ అనమాట మనకి నీమో ఫిషెస్ లాగా ఇవి కూడా మనకి ఈ మధ్యన కాటన్స్లో బాగా కనిపిస్తున్నాయి కదా మీరు ఒక మూవీ చూస్తే నాని మూవీ ఒకటి ఉంటుంది చాప్ మాట్లాడుతుంది కదా సేమ్ అదే ఫిష్ అనమాట అందులో కాజల్ నాని రవితేజ వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటారు సో అందులో ఉన్న సేమ్ ఫిష్ ఇది దీన్ని ప్యారెట్ ఫిష్ అంటారు ఎల్లో ప్యారెట్ ఫిష్ సో ఇది వచ్చేసి గల్ఫ్ కంట్రీస్ నుంచి నార్త్ అమెరికా నుంచి ఇది సైజ్ వచ్చేసరికి 8 ఇంచెస్ అనమాట బ్లడ్ ప్యారెట్ ఇవి కలర్స్ కూడా నేచురల్ కలర్స్ అండ్ మీరు ఇందాక చూసారు కదా అక్కడ బ్లాక్ క్యాటిల్ ఫిష్ అందులోనే కాకపోతే ఇది గోల్డ్ కలర్లో ఉంది అండ్ కింద కూడా చూస్తే బ్లాక్ కలర్లో కూడా కొన్ని ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి టిన్ ఫాయిల్
ఇది వచ్చేసరికి 14 inches అన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ థాయిలాండ్. ఈ ఫిషెస్ కూడా మనకి ఈ మధ్యన హార్బర్లో బాగానే దొరుకుతున్నాయి ఇవి కూడా. సో ఇక్కడ యూజ్ చేసిన ప్రతి వాటర్ కూడా ఫ్రెష్ వాటరే అండి. మనకి ఇక్కడ నోటీస్ బోర్డులో ఇచ్చారు ప్రతి వాటర్ కూడా ఫ్రెష్ వాటరే యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి సేమ్ ఫిష్, కాకపోతే ఇక్కడ సపరేట్ ఎక్వేరియం పెట్టి పెట్టారనమాట. సో ఈ ఫిష్ వచ్చేసరికి టెరాపోన్ జార్బు అండ్ దిస్ ఇస్ ఫర్ ఇండోర్ స్పెసిఫిక్ ఏరియా. అండ్ ఇది వచ్చేసరికి 3 inches 6 inches వరకు ఉంటుంది, 3 to 6 inches వరకు ఉంటుంది. చాలా యాక్టివ్గా ఉన్నాయి ఈ ఫిషెస్ అయితే మాత్రం. అండ్ ఇవి జీబ్రా కట్టింగ్లో కూడా ఉన్నాయన్నమాట. చాలా యాక్టివ్ అంటే చాలా యాక్టివ్గా ఉన్నాయి ఫిషెస్. అంటే ఎవరు గోల మాకెందుకు, ఎవరు పని అయితే మాకెందుకు, మాది మేము చూసుకుంటే అన్నట్టుగా తిరిగేస్తున్నాయి లోపలంతా. చాలా అంటే చాలా యాక్టివ్గా, ఇప్పుడు వరకు చూసిన అది ఆస్కర్ అవార్డ్ యాక్టింగ్ అయితే ఇది మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇటు వచ్చేసరికి అలిగేటర్ గారు, దీన్ని మూతి చూడండి ఎంత పెద్దదో, బాగుంది కదా. దీన్ని చూస్తే నాకు ఏదో ఒక యానిమల్ గుర్తొస్తుంది, క్రొకడైల్. ఎస్, క్రొకడైల్ టైప్లో మూతి సూదిగా ఉంది దీనికి. సో ఇది వచ్చేసరికి లేక్లో ఉంటుందన్నమాట, 6 feet ఇది. అండ్ దీని ఫ్యామిలీ కూడా లార్జ్ ఫ్రెష్ వాటర్లోనే ఉంటుంది. అండ్ దీని మౌత్ వచ్చేసరికి కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది అన్నమాట నోరు చాపితే. అండ్ అగైన్ మళ్ళీ అక్కడ ఏవైతే టైగర్ ఫిషెస్ చూసో మళ్ళీ అదే టైగర్ ఫిషెస్ ఇక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మిక్స్ చేశారు వైట్ టైగర్స్, బ్లాక్ టైగర్స్, రెండు షార్క్స్ కూడా మిక్స్ చేశారు. అక్కడ 2 aquariums ఉన్నాయి కదా, అందులో కూడా సేమ్ ఫిషెసే ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ట్రిగర్ ఫిష్, సిల్వర్ షార్క్ ఈ ఫిషెస్ అన్నమాట. ఇక్కడ 3 రకాల చేపలు ఉన్నాయి కానీ కానీ మనకి ఇక్కడ ఒక్క రకమే కనిపిస్తుంది. అందులో ఏదో మనకు కొంచెం కన్ఫ్యూషన్ అనమాట, అందులో ఏ చేప అక్కడ అలా ఉందో తెలియట్లేదు. బ్రౌన్స్ ఉన్నట్టుంది, సిల్వర్ షార్క్ లేదు, ట్రిగర్ ఫిష్ లేదు, కానీ బ్రౌన్స్ అయితే ఉంది. ఇదైతే మాత్రం సౌత్ ఈస్ట్ ఏషియా, 60 centimeters అనమాట, 24 inches వరకు పెరుగుతుంది. పిరానా అనమాట ఇది ఒక ఫిష్ నేమ్. ఇది కూడా అమెజాన్ బెజిన్ అనమాట. 9 inches 16 inches వరకు దీని హైట్ ఉంటుంది. అండ్ చాలా నల్లగా నిగనిగలాడిపోతుంది ఇదైతే మాత్రం. ఇక్కడ అన్నిటికన్నా మిగిలిన ఎక్వేరియమ్స్ మొత్తానికి కూడా క్లీన్ చేసి ఉంచారు. అండ్ ఇది చూసారా మొత్తం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్గానే ఉంది. అండ్ పైన కూడా చూడండి మొత్తం బ్లాకే పెట్టారు. కొన్ని కొన్ని ఫిషెస్ మీకు తెలిసే తెలియదు, కొన్ని జీబ్రా ఫిషెస్ అంటారు, అవి మాత్రం ఎగ్స్ లే చేసినప్పుడు మాత్రం దాని బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం బ్లాక్గానే ఉంటుంది, ఎగ్స్ లే చేస్తుంది అనమాట. మేబీ ఆ స్పెసిఫిక్ రీజన్ వల్లే దీనికి కూడా మొత్తం బ్యాక్గ్రౌండ్ పెట్టినట్టున్నారు. కొన్ని ఫిషెస్ ఉంటాయండి మొత్తం బ్లాక్ని ఇష్టపడేవి, దానికి హ్యాచింగ్ కానీ ఎగ్స్ కానీ బాగా యూజ్ అవుతాయి ఆ బ్లాక్ దాంట్లోనే. లోపలికి వచ్చేస్తే ఒక సీక్రెట్ రూమ్ అయితే ఉందన్నమాట. అంటే సీక్రెట్ అంటే మొత్తం చూపించుకోవడం అంత ఏం లేదు, కానీ లోపలికి వస్తే బయట మాత్రం అవుట్ అని రాశారు, కానీ లోపలికి వస్తే కొన్ని ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ లోపలికి రాగానే నియాన్ ఫిష్ ఉందన్నమాట ఇక్కడ. సో అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే మనకి గ్రీన్ టర్టిల్ అనమాట. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది కానీ నాకు ఎక్కడ గ్రీన్ అయితే కనిపించట్లేదు, కానీ బట్ ఓకే నమ్మచ్చు. బట్ నిజం అంటే పేర్లు పెట్టేవాళ్ళు మనం ఏం చెప్పలేం, కానీ మేబీ వాటి యొక్క నెక్ దగ్గర గ్రీన్గా కొంచెం ఉన్నాయి, గ్రీన్ కలర్లో ఉందన్నమాట మేబీ దాని గురించి. అండ్ ఇదైతే మాత్రం ఇందాక నుంచి కెమెరాకి పోజులు తెగిచ్చేస్తుంది, నన్ను కూడా తీవా అని. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి ఫ్లవర్ హార్న్, ఈ మధ్యకాలం ఎక్వేరియంస్లో బాగా కనిపిస్తున్న ఫిషెస్ అన్నమాట. అండ్ కింద వచ్చేసరికి థిన్ ఫాయిల్, ఇది ఒక కైండ్ ఆఫ్ ఫిషెస్, విండో టెట్రా ఇది. అండ్ ఇది వచ్చేసరికి బ్రెజిల్ నుంచి వచ్చింది. అండ్ 6 centimeters వరకు దీని హైట్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫ్లవర్ హార్న్, ఇది చాలా కాస్ట్లీ అండి, చాలా చాలా కాస్ట్లీ. నార్మల్గా చిన్న చిన్న ఫిషెస్ అయితే దొరికేస్తే కానీ ఇది వచ్చేసరికి మాత్రం మనకు చాలా కాస్ట్ ఉంటుంది. అండ్ ఇది కూడా బ్రెజిల్ నుంచి అమెరికా, మెక్సికో అండ్ 30 centimeters వరకు ఇది అయితే హైట్ ఉంటుంది, పెరుగుతుంది అనమాట 30 centimeters వరకు. లాస్ట్లో ఎండింగ్లో మాత్రం మనకు ఒక ఫిష్ ఇచ్చారు ఇక్కడ మత్స్యదర్శన లాస్ట్ ఫిష్ వచ్చేసరికి ఇవే అనమాట. ఇవేనా యాక్టివ్గా ఉంటే లేదో చూద్దాం. అవి అటు ఇవి ఇటు వెళ్ళిపోతున్నాయి, కానీ ఎటువైపు కూడా నా వైపు మాత్రం కనీసం చూడైనా చూడట్లేదు ఇవి. సో ఇక్కడ ఏంటంటే చూసారా వాట్ ఈస్ ఫిష్, అంటే మిమ్మల్ని ఎవరైనా చేప ఏంటని అడిగితే మాత్రం మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మాత్రం పెట్టారు. దీని ఐ, నెక్స్ట్ డ్రోజల్ ఫిన్, ఫైన్ రేస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ పార్ట్స్ని ఏమేమి అంటారు ప్రతిదీ కూడా ఇక్కడ పెట్టారనమాట. అంటే ఎవరైతే బుక్స్లో చూసి చదువుకోలేము మామూలుగా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకైతే ఇక్కడ రండి, ఫిష్ అంటే ఏంటో మనందరికీ తెలుస్తుంది అనమాట. సో చూసారు కదండి ఇదండి మన వైజాగ్లో ఉన్న మత్స్యదర్శిని. అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ దొరుకుతాయి అని నేను చెప్పలేను, కానీ బట్ ఓకే కొన్ని రకాల ఫిషెస్ దొరుకుతాయి. అండ్ వాటి యొక్క బయోగ్రఫీ తెలుసుకోవాలి అంటే మాత్రం బయట ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చారు. అండ్ పిల్లలకి ఎవరైతే కొంతమందికి చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది కదా ఫిషెస్ గురించి, అండ్ టెక్స్ట్ బుక్స్లో చూసి నాన్న ఇదే ఫిష్ అని కూడా అడుగుతూ ఉంటారు, వాళ్ళకైతే మాత్రం ఒక అఫోర్డబుల్ ప్రైజెస్లో, ఎందుకంటే చిన్నపిల్లలకి 20 rupees
చేశా కాబట్టి సో లోపలికి వెళ్లి చూపించొచ్చు అండ్ ఏమేం కైండ్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి వీటిని ఏమంటారు వీటిని ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ లోపలే ఉంటుంది అండ్ ఇదైతే మాత్రం మనకి ఎగ్జిట్ అన్నమాట ఇప్రదే క్లోజ్ అయ్యి ఉంది ఇదే జనరల్ గా మనకి ఎగ్జిట్ మచ్చిదర్శిని ఒక ఎగ్జిట్ అన్నమాట దీని షార్క్ ను చూసి చాలా మంది పిల్లలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు అన్నమాట చిన్నప్పుడు నేను కూడా చాలా అట్రాక్ట్ అయ్యాను బట్ లోపలికి వెళ్తే తెలిసింది ఏముంటది ఏముండదు అని చెప్పేసి సో ఇక్కడికి వచ్చిన టూరిస్టులు కూడా బాగా అట్రాక్ట్ అవుతున్న ప్లేస్ ఎందుకంటే సముద్రం పక్కనే షార్క్ ఉండడం అంటే ఇంత పెద్ద షార్క్ మంచి డిజైన్ చేయడం వల్ల బాగా అట్రాక్ట్ అవుతున్నారన్నమాట సో ఎవరైతే రావాలనుకుంటున్నారో మచ్చిదర్శిని చూడాలి అనుకుంటున్నారో సో రండి మంచిగా చూడండి సో దిస్ ఇస్ వాని సైనింగ్ ఆఫ్ బై హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ డౌన్లోడ్ ది యాప్ నౌ